టీడీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది మూడు రాజధానుల అంశానికి సంబంధించి రిఫరెండంకి వెళ్ళాలి, అసెంబ్లీని రద్దు చేయాలని। ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు, ఆమె స్పందన తెలుసుకుందాం। సో టీడీపీ డిమాండ్ చేస్తుంది, మీరేమో అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులు అంటున్నారు, టీడీపీ మాత్రం అసెంబ్లీని రద్దు చేసి రిఫరెండంకి వెళ్దామంటారు। టీడీపీ వాళ్ళకి నిజంగా ఈరోజు మనము చూస్తున్నాము, తెలుగుదేశం పార్టీ కేవలం విమర్శలకి, అదేవిధంగా పెరుగుతున్న ప్రజల్లో ఎక్కువగా మనకు ఆదరణ పెరుగుతూ ఉంది కాబట్టి జగన్ గారి పైన ప్రతి ఒక్క రంగంలో యువతలు అయితేమి, మహిళలు అయితేమి, రైతులు అయితేమి అందరూ కూడా చాలా అభిమానంతో జగనన్న నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు। ఇది గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళినప్పుడు గడప గడపకు మన ప్రభుత్వంలో చాలా బాగా స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు అసెంబ్లీకి రాలేక దాన్ని బాయ్కాట్ చేసి అసెంబ్లీని రద్దు చేస్తాము, మూడు రాజధానిలు కరెక్ట్ కాదు అనే నినాదంతో వాళ్ళు వెళ్తున్నారు। అంటే ఈ మూడు రాజధానులతో పాటు నేను రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, రాయలసీమ అభివృద్ధికి వీళ్ళు వ్యతిరేకమా? అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము ఇంకొక ఎగ్జిక్యూటివ్గా, జ్యుడిషియరీగా, క్యాపిటల్గా వాళ్ళు చేయాలా అని జగన్ గారి ఉద్దేశంని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే మూడు ప్రాంతాల అభివృద్ధి వీళ్ళు నిజంగా డైరెక్ట్గా వీళ్ళు అడ్డుకుంటున్నారని ఒక అర్థం అయితే ప్రజల్లో వాళ్ళు బాగా స్పష్టంగా పంపిస్తున్నారు। రాయలసీమ ప్రజలైతే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో అయితే తక్క గుణపాఠం అయితే వీళ్ళకి చెప్తామని నేను అమరావతి కేంద్రంగా అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనేది టీడీపీ అంటుంది। ఎట్లా అవుతుంది చెప్పండి? ఈరోజు డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరిగితే మూడు ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది, మూడు ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా లబ్ధి సమకూరుస్తుంది అనే విధంగా మనం చూస్తున్నాం। అమరావతి కేంద్రంగా రాజధాని వస్తే కనుక రాయలసీమ అభివృద్ధి చెందదు అనేదా మీ అభిప్రాయం? ఇప్పుడు మనమే ఇక్కడ చూస్తున్నాము, అమరావతిని కేవలం ఒక కులం కోసమే, ఒక కులం డెవలప్మెంట్ కోసమే చేసినారు అనేది స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి వికేంద్రీకరణంతోనే నిజంగా మూడు ప్రాంతాలకు మేము పరిపూర్ణమైన న్యాయం చేస్తామనే ఒక నినాదంతో, లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం। ప్రజలందరూ మనతో పాటు ఉన్నారు, కేవలం కొంతమంది ఒక కులానికి చెందిన వాళ్ళు మాత్రమే దీనికి ఆపోజిట్గా ఉండారని బలంగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు। సో ఇది మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్తా ఉన్నాడు, మూడు రాజధానుల అభివృద్ధి అనేది తమ నినాదమని స్పష్టం చేస్తున్నారు। కెమెరా పర్సన్ నానితో రెహానా, ఎన్టీవీ సెక్రటేరియట్ నుంచి।